హాయ్ హలో, వెల్కమ్ టు ఆద్యా మీడియా. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు బందుపడి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయన మాట్లాడి తెలుసుకుందాం మరిన్ని రాజకీయాల విశేషాలు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకున్నట్లయితే ఒకనొక టైంలో ఆయన బెంగళూరులో స్నేహితులతో కలిసి వెళ్ళారన్నట్టుగా మనం విన్నాం. సో అది ఎంతవరకు నిజం, ఎంతవరకు వాస్తవమా అవాస్తవమా సార్? అది మీ ప్రశ్నలో కొంచెం మర్మ గర్భంగా ఉంది. స్నేహితులు అంటే ఆడ స్నేహితులా మగ స్నేహితులా? అది మన స్పష్టత కావాలి కదా. అవును, అంటే గర్ల్ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళారని ఏదో అనుకుంటే రూమర్స్ లానే ఉంది. అది ఆడ మగ అన్న విషయం కూడా మనకి మగ అయితే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఆడైతే మాట్లాడుకోవాలి అంతే కదా. ఇప్పుడు ఆడవాళ్ళతో కలిసి ఎవరో ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయడం కోసం హోటల్కి వెళ్ళారని ఎవరో నింద వేశారనుకుందాం మనం, నిజాన్ని మనం తెలియదు కదా. ఈ విషయంలో నేను చాలా సీరియస్గా చెప్పదలుచుకున్నాను. ఎవరు ఎలా పోతే మీకు ఎందుకండి? అసలు వ్యక్తుల తాలూకు ప్రైవేట్ లైఫ్లో మీరు ఎందుకు ఎంటర్ అవ్వాలి? మాట్లాడితే తల్లి గురించి తీసుకొస్తారు, మాట్లాడితే చెల్లి గురించి తీసుకొస్తారు, మాట్లాడితే పిల్లల గురించి తీసుకొస్తారు. ఏంటి మీకు హక్కెక్కడిది? మరి మీ పిల్లల గురించి ఎవరైనా తీసుకొస్తే మీరు ఓర్చుకుంటారా? మీ తల్లి గురించి తీసుకొస్తే ఓర్చుకుంటారా? జగన్మోహన్ రెడ్డి ఎవరో అమ్మాయితో ఉన్నారు, వచ్చిన సో వాట్. అలా పవన్ కళ్యాణ్ పిల్లలతో ఉన్నాడు, సో వాట్. ముగ్గురిని ఒకేసారి పెట్టుకుని కాపురం చేయటం ఉండేది కదా, అంతే కదండి. ఒకరు ఉన్నారు, అభిప్రాయాలు వచ్చాయి, డైవర్స్ తీసుకున్నారు, రెండవరు ఉన్నారు, బిడ్డలు కన్నారు, ఆ బిడ్డలు నా బిడ్డలే అంటున్నాడు, చనిపోయినంత వరకు ఆ బిడ్డలకేమో పేరెంట్గానే ఉంటానని చెప్తున్నాడు, అంతే. దేనడి సిమ్మంటారు ఎందుకు ఈ సొల్లు వాగుండంతా? ఎవరు వాగినా వైఎస్ఆర్సీపీ అయినా తప్పే, జనసేన అయినా తప్పే, తెలుగుదేశం పార్టీ అయినా తప్పే, వ్యక్తులతో అలుగు ప్రైవేట్ జీవితాలు మనకు అవసరం లేదు. మనకు అవసరం లేదు. ఇది విచ్ వే ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ది సొసైటీ, రైట్? చెప్పండి, వాళ్ళ తాలూకు ఇప్పుడు పూర్వం ఉన్నారండి, రాజులు ముగ్గురేసి నలుగురేసి పిల్లలు ఉండేవారండి. వాళ్ళ పిల్లలను చూసాం మనం, వాళ్ళ పరిపాలన చూసాం. అవును, అంతే కదా. శ్రీకృష్ణదేవరాయలు ఉన్నాడు, ఇద్దరు భార్యలు, ఆ ఇద్దరు భార్యలు మనం చూసామా? ఆంధ్ర భోజులు అన్నాం, అంతే కదమ్మా. భువన విజయం అన్నాం. ఆ కవులు పోషించాడు, గాయకులు పోషించాడు, కళాకారులు పోషించాడు, ప్రజల్ని రాయలసీమ అంటే రత్నాల సీమగా మార్చి అంగట్లో రత్నాలు అమ్ముకునేటువంటి స్థితిలో పరిపాలన చేశారు. అది మనకు కావాలి కానీ ఇద్దరు పిల్లలతో ఉన్నాడు, మూడో పిల్లం కూడా ఉందని మాకు వార్తలు అందుతున్నాయి, చెప్పు తీసుకోవట్లేవు నేను. సరే, వాళ్ళ వ్యక్తిగత జీవితాలతో మీకు ఏం పని అండి? ముగ్గురు పిల్లలు, వాళ్ళమ్మ అంటే ఏంటి అంటే ఇద్దరిని ఒక బిడ్డల్ని ఎంతో ఎన్నో నోములు వచ్చి ఎన్నో ఎంతో మంది దేవుడికి మొక్కుని నవమాసాలు మోసి తన ప్రాణాలు తెగించి తన బిడ్డలకి జన్మ ఇచ్చినందుకు తిరిగి ఆ బిడ్డ ఇచ్చేటువంటి మూల్యం అదా, అంతే కదమ్మా. అలాంటి బిడ్డలు కన్నందుకు ఆ బిడ్డ మూలంగా తిట్లు తినాలా? ఆ బిడ్డ మూలంగా ఇలాంటి చీవాట్లు తినాలా? పనికి మాలు సన్నాసుల చేత కూడా మాటలు కాయాలా? తల్లి ఎవరైనా ఆడదే కదండి, నా తల్లినా నీ తల్లినా ఆడదే. అవును, అందువలన శ్రీమూర్తి లేకపోతే సృష్టి లేదు, శ్రీమూర్తి లేకపోతే అసలు ప్రేమ లేదు, శ్రీమూర్తి లేకపోతే కరుణ లేదు. మగవాళ్ళేముందండి గరాగడ్డిగా చండ శాసనంలా ఉంటారు. అసలు ప్రేమతో భర్తను యాక్సెప్ట్ చేసిన శ్రీమూర్తే కదా, తన ప్రాణాలు తగ్గించి బిడ్డల కన్నా శ్రీమూర్తే కదా, అంతే కదా. పిల్లల్ని ప్రయోజకులు చేద్దామని ఉన్నటువంటి అరకొర అన్నాన్ని సగం తిని సగం తినకుండా మిగతా అన్నం అంతా పిల్లలు పెట్టి పెంచుకున్నది కూడా శ్రీమూర్తే కదా. మగాడు వచ్చి పిల్లల్ని తినిపించాడు కదా, మగాడు ఎప్పుడో మర్చిపోయినట్టు ఇస్తారు 100 రూపాయలు, ఆ 100 రూపాయలు భద్రంగా కొంగుని ముడేసి ఆ పిల్లలకి పుస్తకాలు తెస్తుంది, ఆ పిల్లలు పాల డబ్బా కొంటుంది, ఆ పాల పిల్లలకేమో బోనీస్ అనుకుంటుంది. అట్లాంటి శ్రీమూర్తిని అనడానికి మీకు ఇంకిదం లేదు? మనసులా పశువులా మీరు? కానీ మాట్లాడుతుంటే తల్లిని విమర్శిస్తారు, మాట్లాడితే చెల్లిని విమర్శిస్తారు. విమర్శించే వాళ్ళకి తల్లులు లేరా? విమర్శించే వాళ్ళకి చెల్లెళ్ళు లేరా? ఇదా మీ సభ్య సమాజం, ఇదా మీ సంస్కారం, ఇదా మీకున్న ఇంగితం. చాలా బాధ అనిపిస్తుందమ్మా. అది ఎవరికైనా కావచ్చు, ఒక శ్రీమూర్తిని మాత్రం ఎవరైనా మాట్లాడినట్టయితే. అంటే ఇంకోటి ఉంది, శ్రీమూర్తుల్లో రకాలు కూడా ఉంటారు. బరి తెగించిన వాళ్ళు ఉంటారు, అర్థమైందా? బరి తగ్గించి బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసి, బిట్లలో యాక్ట్ చేసి సంపదే పరమావధిగా ఉన్నవాళ్ళు ఉంటారు. బజార్న పడిన వారు కొంతమంది ఉంటారు. వాళ్ళు బజార్న పడినప్పుడు మీరు బజార్ మనిషిని బజార్ మనిషిలాగే చూస్తారు. అది ఎవరా నేను చెప్పను, జనరల్గా
అంతేగాని పవిత్రంగా బిడ్డలకని పేరు ప్రశంసలు తెచ్చుకొని బాగా ఉన్నప్పుడు వాళ్ళని బదారం లాగడం మంచిది కాదు. హోటల్కెళ్తే మనకేం కావాలి, హనీమూన్ వెళ్తే మనకేం కావాలి, ఎక్కడికెళ్తే మనకేం కావాలండి? ప్రజలకి వాళ్ళకి సంబంధం ఏమిటి? ప్రజలతో వాళ్ళు ఎందుకు ముడిపెడతారు? అందువల్ల ప్లీజ్ దయచేసి ఇట్లాంటి నిందలు వేయడం మాత్రం పూర్తిగా మానుకోవాలన్నమాట. ఒకవేళ చట్టాల్లో కూడా చట్టాలు చేస్తున్నాయి కదండి, ఆడ మగ ఎదురు కూడా ఇష్టమైనట్టయితే దే కెన్ హ్యావ్ ది ఫన్ అంటున్నారు. మళ్ళీ మధ్యలో మీరెవరు గొట్టంగాళ్ళు? మీరెందుకు విమర్శించాలి? ఇట్లాంటి విమర్శలు చేసే వాళ్ళని మాత్రం క్రూరంగా శిక్షించాలి. విమర్శలు చేసే వాళ్ళకి కూడా పిల్ల ఉంటుంది కదా, విమర్శలు చేసే వాళ్ళకి కూడా కూతుర్లు ఉంటారు కదా, విమర్శలు చేసే వాళ్ళకి కూడా ఒక తల్లి కొడుకులే కదా. అరే ఆ తల్లి కడుపులు పుట్టి తల్లి రొమ్ములు గుద్దేటువంటి కుసంస్కారాలు ఉన్నారా మీరు? మీకు ఎట్లా పుట్టగతులు ఉంటాయా? మీ పాపం పండిపోయిన తర్వాత మీరేమవుతారు? మీరు తచ్చే ముందు మీద మీలో రిపెంటెన్స్ పరీక్ష పశ్చాత్తాపం వచ్చినట్టయితే సరిపోతుందా? ఏ తప్పు చేసినప్పుడు కూడా, ఏ పాపం చేసినప్పుడు కూడా ఎంతో పదింతలు మీరు శిక్ష అనుభవించే తీరుతారని నేను చెప్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అమ్మా.